హాయ్ బ్రో. ఆయన యాత్ర 2 మూవీ ఈ రోజు రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సినిమా చూస్తే మీకు? బ్రో ఒక అంటే మనము సినిమా లవర్ గా మాత్రం చూస్తే అంటే పొలిటికల్ అంటే ఎక్కువ చూడము సినిమా లవర్ గా, ఓన్లీ ఒకవేళ ఫ్యాన్ బాధ్యతగా చూస్తే అంటే మాత్రము బాగుంటది. ఎందుకంటే మరీ డబ్బా కొట్టి తీసినారు అవి అనే అంత లేదు, ఆ నిజాలు అనేటివి చాలా అయితే చూపించింది. ఎందుకంటే అప్పుడు జైలు పోయినవి ఆ సీన్స్ అనేటివి కొన్ని చాలా బాగా చూపించింది. కొన్ని లాజిక్ అనేది ఏంటంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నపిల్ల అనిలాగా చూపించింది, ఆడ కొద్ది లాజిక్ మిస్ అయింది అనిపించింది. బట్ మూవీలో వాళ్ళు నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ నాకు బాగా మంచిగా అనిపించింది. ఆడ కొద్దిగా సీన్ గుజ్ బంప్ సీన్ అనిపించింది. మూవీ బేస్ గా అయితే మమ్ముట్టి గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా జీవా అంటేనా సేమ్ జగన్ గారు లాగానే మ్యారేజం మే అని అటిట్యూడ్ మొత్తం అంతా బాగా చూపించిండు. నిజం జీవా అయితే చాలా బాగా చూపించిండు. సినిమా పరంగా అయితే ఇంక అదే బ్రో, మరి అంత డబ్బా చూపించిండు కాంగ్రెస్ కూడా కట్. బట్ ఏంటంటే కాంగ్రెస్ నిజంగా అంటే విలనే, ఎందుకంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలని ఎట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు పెట్టాలంటే వాళ్ళని ముఖ్యమంత్రి ఎవరిని మార్చాలంటే వాళ్ళు మొత్తం అప్పుడు సెంట్రల్ లో మాత్రం అప్పుడు. అందుకే ఎన్టీ రామారావు గారు ఏం చేసిండు ఇంద్రకాంత్ టైంలో అట్లా మన దేశ భాషలందు తెలుగు భాషలు ఇస్తున్నట్టు. అప్పటి నుంచి కొద్దిగా మన తెలుగు వాళ్ళ గౌరవం అన్ని అన్ని రాజకీయాలనే తెలుసు. ఇప్పుడు జగన్ కొన్ని ప్రతిపక్షాలు పెట్టాడు కదా ఏపీలో అమ్మఒడి అని, ఆ పథకాల గురించి ఏమైనా రివీల్ చేశారా? 2019 దాకానే గెలిచింది చూపించింది. ఇంకా షర్మిల గారిని అయితే నేను చూపించలేదు, ఇంకా రోజా గారిని గాని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ చూపించలేదు. బట్ రాష్ట్ర విభజన అది కూడా సమయం అంత చూపించలేదు, తెలంగాణ ఆంధ్ర విడిపోయేది కూడా. ఇవన్నీ కొన్ని కొన్ని మిస్ అయినాయి. ఓన్లీ ఆయన వేల మాత్రమే వెళ్ళిను, ఓన్లీ జగన్ వేల మాత్రమే. బట్ ఈ షర్మిల గారిని ఎందుకు మిస్ చేసిండో నాకు తెలియదు. బట్ ఆమె కరెక్ట్ అంటే అప్పుడు టైంలో చేసింది ఆమె కూడా వెళ్ళిపో. బట్ ఇప్పుడు టైంలో ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అప్పుడు అన్యాయం చేసింది కాబట్టి అలాంటి పార్టీ లేకపోయినందుకు ఒకవేళ తీసిన సీన్లు కూడా కట్ చేసిండొచ్చు అనుకుంటా. బట్ ఫ్యాన్స్ గా వాళ్ళకు మాత్రం బాగానే నచ్చింది. మూవీ లవర్స్ అంటే నార్మల్ టైం పాస్, వాళ్ళు ఏముందని అనుకుంటే పోవచ్చు. బట్ మరి అబద్దాలు ఏం కాదు, జరిగినట్టు పేపర్ల దానిలో దీంట్లో వచ్చినవి దాని ఆధారంగానే తీపిచ్చింది. ఈ సినిమా వల్ల జగన్ కు ప్లస్ పాయింట్ ఉందంటే రేపు ఎలక్షన్ ఉన్నాయి కదా ఏపీలో, అంత ప్లస్ పాయింట్ అంటే ఏపీగా ఏం ఉండకపోవచ్చు. అంటే జనాలు ఏమన్నారు అంటే జగన్ నన్ను అభివృద్ధిని చూసే నాకు చూసే మీకు అనిపిస్తేనే ఓట్ వేయండి అన్నారు. దాని ప్రకారం వెళ్తారు. 2019 దాకానే చూపించింది, అప్పుడు 19 పార్ట్ 1 వచ్చింది, ఇంక 2024 లో. బట్ రాజధాని ఫైల్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు యాత్ర 3 కూడా ఉంది అంట కదా, యాత్ర 3 వస్తుంది. మనకైతే ఇంటేం ఇచ్చలేడు, వ్యూహం కూడా లైన్ క్లియరెన్స్ అయింది. అది ఎందుకంటే కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ నుంచి అన్ని క్లియర్ చేసుకుని రేపు 16th క్యారెక్టర్ ఏమైనా ఉందా దీంతో? నారాయణ లోకేష్ కొద్దిగా కనబడుతుంది, అంత ఎవరు ఏమి అంత వాళ్ళే లేవు. బట్ చంద్రబాబు నాయుడు గారిని విలనిజం, సోనియా గాంధీని వీళ్ళందరినీ విలనిజం అనేది చూపించింది. టోటల్ గా సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? అంటే ఒక అది పొలిటికల్ పరంగా పోతే 4 ఉండొచ్చు, వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఫ్యాన్ గా. నార్మల్ మూవీ అంటే మనం 3.5 అట్లా ఇంకా మామూలు అంటే బయోపిక్ రా అంటది కాబట్టి. థ్యాంక్ యూ.